కోసం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చూపిస్తా. బాధుడే బాధుడు కార్యక్రమంలో పాల్గొన్న పుట్ట. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం బాలయ్యపల్లె మదిరిపల్లె గ్రామాలలో బాధుడే బాధుడు కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను మరియు పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు బాధుడే బాధుడు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేసి వైసీపీ పాలనలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న అధిక ధరల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ భోరెడ్డి వెంకటరామరెడ్డితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. వచ్చింది ఇప్పుడు రేట్లని విపరీతం పెరిగిపోయి గవర్నమెంట్ వచ్చి మూడేళ్ళు అయింది, మళ్ళీ వచ్చి ఒక అవకాశం మీరు చెప్పే కదా, మీరు పది మంది చెప్పాలా సైకిల్ పదవి కోసం రాలే. ఏదో దేవుడు నాకు అవకాశం కల్పించాడు ప్రజలకు మేలు చేయాలా, నాకు తగిన సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయకి వచ్చినా, నేను రెండుసార్లు ఓడిపోయినా, ఒక్కసారి నాకు అవకాశం కల్పించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మీరు కూడా ప్రతి కార్యకర్త కూడా ఏ కసితో మన చేతి గెలుపు ఏమి కష్టం కాదు. ఈ ఉత్సాహము, ఈ ఉద్యుక్తి, ఈ ఆనందంగా ప్రతి ఒక్కరిని మనమేమి దౌర్జన్యం లే, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం దౌర్జన్యము అరాచకాలు చేస్తా అని మన మంచితనంతోనే మాకు ఒక అవకాశం ఉంది, మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. లాస్ట్ మేము ఓడిపోయినా కూడా మన ప్రభుత్వం వచ్చినప్పుడు నేను 950 కోట్లు నిధులు తీసుకొచ్చిన, ఎక్కడే కానీ 1 రూపాయి కమిషన్ తీసుకోకుండా పనిచేసాం. నేను అందరికీ తెలియజేసుకుంటూ మన కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇదే ఉత్సాహము, ఇదే రకంగా ప్రజల్లోకి ఈ బాధుడే బాధుడు ప్రోగ్రాం మీద మనం ముందుకు పోవాలని చెప్పి నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.